నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఈ దేశములో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అంటే ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ 4 లక్షల మెగావాట్ల పైచిలుకు ఉన్నది. అందులో సగాన్ని కూడా ఈ దేశం వాడతలేదు. 60% దేశంలో చీకట్లు అలుముకొని ఉన్నాయి. బికాస్ బ్యాడ్ పవర్ పాలసీ ఆఫ్ ద కంట్రీ. ఒకటి, ఇది చాలా దురదృష్టకరం. 2, దేశానికి ప్రకృతి కావచ్చు భగవంతుడు కావచ్చు ప్రసాదించిన వరం 65,000 పైచిలకు టీఎంసీల నీళ్లు. ఇప్పటి వరకు 35,000 పైచిలకు ట్యాప్ కాలే ఆ రిసోర్స్. దేశంలో నీటి యుద్ధాలు జరుగుతున్నాయి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అన్ని కేంద్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ అంతకు మధ్యలో వచ్చినటువంటి జనతా తర్వాత వచ్చిన ఎన్డీఏ ఇప్పుడున్న బీజేపీ అన్ని ప్రభుత్వాలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి, పరిష్కారం చేయడం లేదు. మనకు ముందే ఈ దేశంలో 40 కోట్ల ఎకరాలు వ్యవసాయ భూమి. 40 కోట్ల ఎకరాలకు మొత్తం ఇచ్చినా ఇంకా 30 కోట్ల ఎకరాలు, ఇంకా 25,000 టీఎంసీలు మనకు మిగిలి ఉంటాయి. 10,000 టీఎంసీలు దేశ మంచినీటి కోసం వాడుకున్నా ఇంకో 15,000 టీఎంసీలు మిగిలి ఉంటాయి. అంత బంగారు దేశం మనది. భగవంతుడు ప్రకృతి అంత గొప్ప వరం ఇచ్చారు మనకు. దాన్ని వాడే శక్తి సామర్థ్యాలు గతంలో పనిచేసిన కేంద్ర ప్రభుత్వాలకు లేవు. ప్రస్తుత కేంద్రం కూడా అదే పద్ధతిలో పోతున్నది తప్ప చర్యలు తీసుకుంటలేదు. నేను స్పష్టంగా చెప్పిన ఈ దేశ పరిస్థితి మారవలసిన అవసరం ఉంది. ఈ దేశంలో ఆలోచన సరళి మారవలసిన అవసరం ఉంది. ఇది నేను బలంగా నమ్ముతున్న సిద్ధాంతం. ఇప్పటిదాకా చేసిన ప్రభుత్వాలు సరిగా చెయ్యలేదు. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా మీకు ఓపిక ఉంటే, మన పొరుగున ఉన్న చైనా 1980 వరకు కూడా జీడిపిలో మనకంటే తక్కువ. చైనాలో వ్యవసాయ భూమి మనకంటే తక్కువ. ఏరియబుల్ ల్యాండ్ అంటారు, కల్టివేబుల్ ల్యాండ్ లేదా ఏరియబుల్ ల్యాండ్ అంటారు. మన దేశంలో ఉన్న దానికంటే వాళ్ళకి తక్కువ ఉన్నది. ఇలా చైనా ఎక్కడికి పోయింది, మనం ఎక్కడున్నాము, ఏ పరిస్థితిలో ఉన్నాము, వాస్తవం ఏంది? హిమాలయ పర్వతాలకు వాళ్ళు అవతల వైపు ఉన్నారు, మనం ఇవతల వైపు ఉన్నాము. ఆ దేశంలో వాళ్ళు అన్నం తింటారు, మనం కూడా అన్నమే తింటాము. కానీ మన కర్మ ఇట్లా వచ్చింది. బ్యాడ్ ఎకనామిక్ పాలసీ, బ్యాడ్ టాక్సేషన్ పాలసీ, బ్యాడ్ బిజినెస్ పాలసీ. ఎస్, మన దేశంలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. మనకు వచ్చే పర్యాటకులు ఎంత, ఇంత బుట్కలాగుండే ఇంత ఉండే సింగపూర్ పర్యాటకులు ఎంత, సిగ్గుతో తలదించుకోవాలి మనం. నేను కూడా పోయిన సింగపూర్కు, అడవాళ్ళు ఉంటుంది దాని పేరు, అంత నోట్లకే నీళ్ళు పడతా ఉంటుంది. సింగపూర్ ట్రేడ్ మార్క్ లాగా చూపిస్తారు చూడు. సింగపూర్ అని ఎట్లా కొట్టగానే అది వస్తుంది బొమ్మ వచ్చి నోట్లకే నీళ్ళు పడుతుంది. అంతకు మించి మన్ను కూడా లేదు, మన్ను కూడా మనకి లేదు, మంచినీళ్ళు కూడా లేవు వాళ్ళకు. మన్ను కూడా ఇండోనేషియా నుంచి కొనుక్కుంటారండి షిప్లలో సీ రిక్లెయిమ్ చేయడానికి. ఇండోనేషియా నుంచి మన్ను కూడా కొనుక్కుంటారు వాళ్ళు. ఒక మహానుభావుడు లీక్వానియో అని పుట్టి ఆ దేశంలో ఈజ్ ద మేకర్ ఆఫ్ సింగపూర్. అద్భుతం చేశాడు. ఆ దేశం పరిస్థితి, డబ్బు మిగులుతుంది వాళ్ళకు ఏది బడ్జెట్లో, తలాకిని డాలర్లు అని పంచిపెడతారు సంవత్సరానికి పౌరులకు, దేశ పౌరులందరికీ. అది ఆ దేశం. ఏమి లేని దేశం ఇంకింత ఉంటుంది? మన కర్మ ఏంది? దయచేసి ఆలోచించాలి దేశంలో ఉండే యువత, ముఖ్యంగా మీరు ఆలోచించాలని నేను ప్రార్థిస్తా ఉన్నా. దయచేసి జర్నలిస్ట్ మిత్రులు, ప్రజలను చైతన్యం చేస్తున్నారు. మీరు దానికి ఉన్నది 190 కిలోమీటర్స్ సముద్రం కోస్తా తీరం సింగపూర్కు ఉండేది. వాళ్ళు ట్యాకిల్ చేసే కంటైనర్స్ 5.5 కోట్ల కంటైనర్స్. మన దేశానికి ఉన్నది 7,500 కిలోమీటర్ల సముద్ర తీరం. ఇవన్నీ హార్డ్ ఫ్యాక్ట్స్, సత్యాలు, నిప్పులాంటి నిజాలు. మనం హ్యాండిల్ చేస్తున్న కంటైనర్స్ లక్షలలో ఉంటాయి. ఏం కర్మ ఈ దేశం? క్లీనెస్ట్ బీచ్, వరల్డ్స్ క్లీనెస్ట్ బీచ్,
దాని పేరు బంగర్ ఐలాండ్ మన లక్షద్వీప్లో ఉంది ప్రపంచంలోనే క్లీనెస్ట్ బీచ్ మనకు ఒక టూరిస్ట్ రాడు ఏం కర్మ ఎందుకు ఆకర్షించలేకపోతున్నాం అద్భుతమైనటువంటి సంపద సాంస్కృతిక సంపద చారిత్రక సంపద శిల్ప సంపద ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ప్రకృతి సంపద ఎన్నో దర్శనీయ స్థలాలు ఒక రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావాలంటే దశాబ్దాల అది తెలంగాణ వచ్చేదాకా గతి లేకుండే పాపారావు అని పాపకు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆ వరంగల్ జిల్లా వాసి నాతో కూడా 10 సార్లు లెటర్లు రాయించి దాని ఎంబడబడి అంతర్జాతీయ స్థాయి దాకా పోయి పడరాని పాటలు పాడితే మొన్న మొన్న దానికి యునెస్కో గుర్తింపచ్చు అది కూడా మేము చేసినామంటారు కేంద్రం సిగ్గుపడాల అసలు వాళ్ళ పాత్ర ఉన్నదండి రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంలో వీళ్ళ పాత్ర ఏమైనా ఉందా ప్రయత్నం చేసిందా ఇది దిక్కుమాలిన దండ అయిందంటే రాసి రాసి మొన్న పోయినప్పుడు ప్రధానమంత్రిని అడిగినండి పద్మ అవార్డు ఇస్తే తెలంగాణకు ఇయ్యండా మా కళాకారులు ఉన్నారు మా కవులు ఉన్నారు మా దగ్గర ప్రతిభావంతులు ఉన్నారు ఇయ్యరు ఇస్తలేరు మన దగ్గర లేరా గొప్ప గొప్పలు మేము నోసుకోలే దారే పద్మ అవార్డులకు అది ఇస్తలేరు నేను నిరసన వ్యక్తం చేస్తున్నానని చెప్పిన మొన్న పోయిన ట్రిప్లో ఐఎమ్ సారీ మీరు మమ్మల్ని బడిచకుండా లేరని చెప్పి నా బాధ పేపర్లో వచ్చింది మీరే రాసినారు పద్మ అవార్డు కూడా మాకు నిరాకరిస్తున్నారు ఇదేం అన్యాయం అండి ఇదేం వివక్ష అని అడిగాను తప్ప వాస్తవం కాదా తెలంగాణ నోసుకోలేదా ఇట్లా ఎన్నో ఉన్నాయి తప్పకుండా తప్పకుండా నేను బలమైన విశ్వాసం కలిగినటువంటి వాడిని ఈ దేశం సంస్కరించబడవలసిన అవసరం ఉన్నది ఈ దేశ ప్రజల భవిష్యత్తు కోసం ఈ దేశ యువత భవిష్యత్తు కోసం కొత్త పుంతలు తొక్కాల్సిన అవసరం ఉన్నది ఈ దేశంలో న్యూ ఎకనామిక్ పాలసీ రావాల్సిన అక్కర ఉన్నది 100% అద్భుతాలు ఆవిష్కరించవలసిన అవసరం ఉన్నది ఇతర దేశాల నుంచి మన ఇండియా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది అనేక ఉదంతాలు అనేక ఎగ్జాంపుల్స్ మన పక్కనే ఉన్నాయి మనం ఇంకా మేల్కొంటలేము అనేది నా ఆవేదన ఇది ఫ్యాక్ట్ ఇది సత్యం మీరు కూడా రోజు నెట్లో చూస్తారు కదా అంతర్జాతీయ వార్తలన్నీ ఉంటాయి ప్రపంచం మీద ఏం జరుగుతుందో మనందరం చూస్తూనే ఉంటాం దుఃఖం కలుగుతుంటుంది బాధ కలుగుతుంటుంది చైనాకు పోయినప్పుడు ఒక రోజు నేను అంతా ఓడలనే ఉండిపోయాను ప్రామిస్ డిమోటివేట్ అయిపోయి ఏమో ఇదేం కర్మ వాడు మనం అటున్నాం హిమాలయాలకు వీడు ఇటున్నాడు ఒక్కొక్క ఫ్లైఓవర్ అంటే బ్రదర్ 110 కిలోమీటర్లు 180 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు అసలు మనుషులు కట్టినరా ఇంది అనిపిస్తుంది మనకు ఎక్కడ పోయిందో అమెరికా అమెరికా చాలా ముందుకు వెళ్ళిపోయింది చైనా అద్భుతాలు ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క టౌన్లో షాంఘైలో షాంజన్లో బీజింగ్లో డాలియాన్లో ప్రతి చైనా సిటీలో 600, 750, 800 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ మెట్రో రైలు ఉంది వాళ్ళు సబ్వే రైలు అంటారు ప్రతి సిటీలో అవన్నీ దాటిపోయి వాళ్ళు ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లోకి వచ్చారు శాటిలైట్స్కి వచ్చేసారు అంతరిక్ష పరిశోధనలు పడ్డారు మనం చేతికి మూతికి కొట్లాడడం దళిత బంధు కాడున్నాం మనం క్షమించాలి దయచేసి అనుకోవద్దు నేను దుఃఖంతో చెప్తున్న ఈ మాట ఇంకా ఒక మాట చెప్తున్నాను నేను కొన్నేళ్ల కింద చైనా ఒక కమిటీ చేశారండి మన మీద ఇండియా మీద ఇలా కూడా 135 కోట్ల మంది ఉన్నారు కదా ఏదన్నా ఒక రోజు వీళ్ళు మేల్కొని భారతీయులు లీక్వాన్ వ్యాసుంటాడో ఇంకోడో ఇంకోడో గట్టివాడు బుట్టి ఎవడన్నా తమ్మండి మోపైతే పాసిబుల్ థ్రెట్స్ ఏమేమి ఉంటాయి చైనాకు పొరుగు దేశం కదా మనం పక్కనే ఉన్నాం కదా పాసిబుల్ డేంజర్లు ఏమేమి ఉంటాయి ఒకవేళ ఇండియా మేల్కొని కనుక వాళ్ళకిట మనలాంటి లైనే తీసుకుంటే మనకు వచ్చే పాసిబుల్ థ్రెట్స్ ఏమేమి ఉంటాయి స్టడీ చేయమని ఒక 7 టైం ఇచ్చి కమిటీ చేశారు ఆ కమిటీ ఏం చేసిన వాళ్ళు 3 నెలలకు రిపోర్ట్ చేశారు అరే ఏమైనా నీకు 7 టైం ఇచ్చిన నువ్వు 3 నెలలకు ఇచ్చినట్టు అదే అదేం దేశం సార్ పిచ్చి దేశం ఇప్పుడు కూడా ఇంకా కులం పేరు మీద మతం పేరు మీద కొట్టుకొని చెప్తాను అక్కడ కావాలి మనకేమంటే పోటీ కావాలని చెప్పాడు ఎస్ ఇది ఫ్యాక్ట్ మనకేమో మేము మత విద్వేషాలే రగిలించుతాం పురణీయం ఇది ఎక్కడ బాధనండి మా ఎజెండానే మతం అనేది మన దేశం ఇది మనం బాగుపడతాం ఈ బండి సంజయ్ కదా మాట్లాడతారు రోజు పొద్దులు ఎత్తే మా కథనే మతం ఎవరు వద్దంటారండి మతం నాకు అర్థం కదా ఎవరికి ఇష్టమైన మతం వాళ్ళు పుచ్చుకుంటారు వాళ్ళని వద్దంటుంటారా ఎవరు వ్యతిరేకిస్తారు
మేము గుళ్ళు కడతలేమా, గోపురాలు కడతలేమా, గుళ్ళ పోతలేమా, గుళ్ళు తీసుకుంటలేమా, సత్యనారాయణ కథలు చెప్పుకుంటలేమా, తిరుపతికి పోమా, తీరంగా పోమా, యాడికి పోం? నేను అనేది దేశం ఎక్కడ, కథ ఎక్కడ, కార్ఖాన ఎక్కడ, ఏం అదంతా లేదు, ఏం లేదు. అయితే సరిహద్దుల మీద రెచ్చగొట్టాలి, లేకపోతే మతం పేరు మీద రెచ్చగొట్టాలి, భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, రాజకీయ పబ్బం గడుపుకోవాలి. ఇదా ఇదేనా దేశ ఎజెండా? వేసి ఫలితం ఏందండి? పొరుగున ఉన్న నేపాల్ కంటే, బంగ్లాదేశ్ కంటే, పాకిస్తాన్ కంటే మన జీడిపి తక్కువ ఉంటుంది. అంతర్జాతీయ ఇండెక్స్లలో బంగ్లాదేశ్ కన్నా తక్కువ ఉంటామా? నాకు అర్థం కాదు. ఈ తలక పంచుకోవాలనిపించదు? ఎంత బాధ అనిపిస్తుంది పౌరసమునులకు? దీని మీద మేము ఏమంటున్నామంటే ఇది పరివర్తన రావాల్సిన అక్కరున్నది. ఎక్కడ వస్తుంది, ఎట్లా వస్తుంది చూద్దాం. భగవంతున్నాడు, తెలంగాణ కూడా వస్తుందని ఇవ్వడని అనుకున్నాడా? నమ్మిండు ఎవరైనా చెప్తే. చెప్పలేము కదా, ఏమి యారికెళ్ళి ఏం విసిపోవడం పుడుతుందో ఎవరికి తెలుసు? అంతే కదా, ఎప్పుడేం జరుగుతుందో ఎవరో తెలుసండి. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. పీపుల్ ఆర్ వెయిటింగ్, డెఫినెట్లీ కంట్రీ ఈజ్ వెయిటింగ్. యూత్ అన్రెస్ట్ ఉంది. ఎందుకున్నది? ఎంటైర్ కంట్రీ వర్క్స్ చైనా. పొద్దున్న లేస్తే మనం మూడో మీకు చూస్తే మొత్తం దేశం ఇట్లా ఆన్ మూవ్ ఉంటుంది. ఆడలేదు, మొగలేదు, ప్రతి వాళ్ళు పనిచేస్తారు. లింగభేదం లేదు, కులభేదం లేదు, మతభేదం లేదు, ఎవ్రీ వన్ వర్క్స్. అండ్ ప్రతి వాళ్ళకు పనిచేసే అవకాశం ఉంది అక్కడ. 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు, 4 గంటలు పనిచేస్తారు, డబ్బులు తెచ్చుకుంటారు, మంచి హ్యాపీగా బ్రతుకుతారు. ఆ పరిస్థితి మన దేశంలో రావాలి, ఆ మార్పు రావాలి అని కోరితే తప్ప, కోరుకుంటే తప్ప, కనీసం డ్రీమ్ అని ఉండద్దా? ఏం బాయ్ అరే, అయితే తప్ప అదే మన క్రైమా? నాకు అర్థం కాదు. నేను అనేది ఏంటంటే, ఈజ్ ఇట్ రాంగ్? కెన్ యూ కైండ్లీ ఎడ్యుకేట్ మీ, ఈజ్ ఇట్ రాంగ్? ఇఫ్ సంబడీ థింక్స్ ఇన్ ఇండియా దట్ దిస్ కంట్రీ షుడ్ ఫ్లరిష్, నథింగ్ రాంగ్ విత్ ఇట్. లెట్ అస్ సీ వాట్ గాడ్ గివ్స్ అస్. ఐ ప్యూర్లీ బిలీవ్ ఇన్ గాడ్. ఐఎమ్ ఏ గాడ్ ఫియరింగ్ పర్సన్. నేను భగవంతుని నమ్ముతా నేను బాగా. ఎస్ ప్లీజ్. అర్థం కాలేదండి. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసేటువంటి రాష్ట్రాలను పిలిచి మాట్లాడేటువంటి దానిలో ప్రతి దానిలో తెలంగాణ ప్రభుత్వం పాల్గొంటుంది. తప్పకుండా పాల్గొంటాం. ఎందుకు పాల్గొనమండి? వెదర్ ఐఎమ్ గోయింగ్ ఆర్ నాట్ ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ ఆల్టుగెదర్, బట్ మై గవర్నమెంట్ విల్ గో. మలేశం గారు తప్పకుండా మాట్లాడు. ఎందుకు మాట్లాడలేదండి? మంచి వాటి నేను అనేది నష్టంలో ఉన్నది బంద్ చేస్తున్నామంటే అర్థం చేసుకోగలుగుతాం. కానీ మంచిగున్న వాటిని ఎల్ఐసి లాంటి దాన్ని ఎందుకు బంద్ చేయాలా? వెర్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్? అవసరం లేదు కదా. వాటికి అవే జరుగుతున్నాయి, ఉల్టా ప్రభుత్వానికి డివిడెండ్స్ ఇస్తున్నాయి, దాన్ని ఎందుకు మూయాల్సిన అక్కరొస్తుందండి? అక్కడ ఆందోళన ఏంది? బాగా జరుగుతున్నది ఒకటి, రెండోది అది ప్రభుత్వ రంగంలో ఉంటున్నాము, రిజర్వేషన్లు ఉంటాయి, 10 మందికి అవకాశం దొరుకుతుంది. అది పోతే రిజర్వేషన్లు పోతాయి. ప్రైవేట్ పరమైపోతే వాని ఇష్టం, వాడు ఎందుకు పెడతారు రిజర్వేషన్? పెట్టాడు, అపార్చునిటీస్ పోతాయి.